హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎంకే ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సింధు. ఈరోజు నేను మీకోసం ఒక 3 ఇంట్రెస్టింగ్ రైస్ రెసిపీస్ తీసుకొస్తున్నాను. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు, ఎవరైనా వస్తున్నారంటే స్పెషల్గా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ రైస్తో అయినా చేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. బట్ టేస్ట్ మటుకు అద్భుతం, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, 3 రెసిపీస్ ఎక్సలెంట్గా వస్తాయి. సో అస్సలు స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పదండి, లేట్ చేయకుండా మన రెసిపీస్ ఏందో చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి జీరా రైస్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అది కూడా వితిన్ 3 మినిట్స్లో చేసేసుకోవచ్చు, అంత సింపుల్ అనమాట. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుందాం, దాంట్లో నెయ్యి వేసుకుందాం. దీనికి నెయ్యి అయితేనే మంచి అరోమా వస్తుంది, సో నూనె వాడకండి, నెయ్యే వాడండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 టీ స్పూన్స్ దాకా నెయ్యి తీసుకుంటున్నాను. నాది చిన్న స్పూన్ కదా, సో నేను 5 టీ స్పూన్స్. నెయ్యి మటుకు మీరు అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, నో ప్రాబ్లం. ఇది కొంచెం వేడవుతూనే 1 టేబుల్ స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకోవాలి. జీరా ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే జీరా రైస్ కదా, ఇది అరుగుదలకు కూడా చాలా మంచిది. సో కంపల్సరీ మీరు ఎప్పుడైనా చేసుకోండి, సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చీలికలు, పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 5 తీసుకున్నాను. ఇది మటుకు మీ కారానికి అనుగుణంగా వేసుకోండి, బట్ జీరా రైస్లో కారం చాలా మైల్డ్గా ఉండాలి, టచ్ అయిందంటే టచ్ అయింది అన్నట్టు ఉండాలి. సో 5 ఎనఫ్ అనమాట. నెక్స్ట్ ఇందులో మనం 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. జీలకర్రకి కరివేపాకుకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి మనం జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు మన ఇష్టం, నేను ఇక్కడ వచ్చేసి ఒక 5 క్యాషూస్ తీసుకున్నాను, దాన్ని మధ్యలోకి చీల్చేసి వేసుకున్నాను. ఇవి ఫ్లేమ్ ఆఫ్ చేసి కూడా వేయించుకోవచ్చు, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ ఆఫ్ చేసి 1-2 నిమిషాలు అలా అలా వేయిస్తే సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసాం కదా, నెక్స్ట్ మనం ఉడికించిన రైస్ 1 కప్ దాకా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా రైస్లోకి పట్టేలాగా కలుపుకోవాలి. లాస్ట్గా మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాం. నేను ఇక్కడ సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ కూడా మీకు టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో మెయిన్ మనకి టేస్ట్ ఇచ్చేది సాల్టే అనమాట. సో సాల్ట్ పట్టుకు టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మన రైస్ అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన జీరా రైస్ రెడీ అయిపోయిందండి, ఈజీగా సర్వ్ చేసుకోండి. అది కూడా వితిన్ 3 మినిట్స్లో మన జీరా రైస్ పర్ఫెక్ట్గా టేస్ట్గా డాబాలో కంటే ఇంకా టేస్టీగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పుదీనా రైస్ చేసుకుందాం. పుదీనా నేను మా ఇంట్లోనే పెంచుకుంటామండి, మా అత్తయ్య బాగా పెంచుతారు. సో ఆ పుదీనా యూజ్ చేసుకుని బాగా చిన్నపిల్లలకి మంచి ఫేవరెట్ అయిన పుదీనా రైస్ చేసుకుందాం. ఇది కూడా చాలా సింపుల్, ఇది 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్ పుదీనా తెచ్చుకున్నానండి, 1 కప్ పుదీనా మిక్సీ జార్లో వేసేసుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ అల్లం యూజ్ చేస్తున్నాను. అల్లం ఒక చిన్న ముక్క అనమాట, 1 ఇంచ్ కూడా వద్దు, చిన్న ముక్క, 1/2 ఇంచ్ ముక్క వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు చాలా కొంచెం, మొత్తం మైల్డ్ ఫ్లేవర్స్ అనమాట, కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, నేను ఇక్కడ వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి, కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మటుకు ఎక్కువ యాడ్ చేసుకోకండి, వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకి ఇది పుదీనా వేపేటప్పుడు చిట్టపట్లాడుతుంది. సో వాటర్ చాలా కొంచెం యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ మరీ స్మూత్గా రాదు, కొంచెం కోర్స్గా ఉన్నప్పుడు పర్లేదు. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ వేడవుతూనే ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేశాను. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు కాస్త చిట్టుపట్లాడిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ 2 పంట కింద పడుతుంటే ఏమో టేస్టీగా ఉంటుంది, సో అసలు స్కిప్ చేయకండి, కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం చిట్టపట్లాడిన తర్వాత ఇందులోకి మనకి టేస్ట్కి తగినట్టు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 5 జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను, ఇవి మీ ఇష్టం, మీరు ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేపుకోవాలి. జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం, ఇవి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో 2 ఎండుమిర్చి యాడ్ చేసేద్దాం.
నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇది కొంచెం కోర్స్గా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. మనం వాటర్ తక్కువ వేసుకున్నాం కాబట్టి మనకి ఇది తొందరగా ఉడికిపోతుంది అనమాట. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ ఆయిల్ వేసేసరికి చిటపడలాడుతుంది, మొహం మీద అంతా పడుతుంది. సో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మన నెయ్యిలో కలిసేలాగా కలిపేసుకుందాం. కరెక్ట్గా ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేపితే ఫ్లేవర్స్ అన్నీ ఎగిరిపోతాయి. సో కరెక్ట్ 2 మినిట్స్ వేపుకోండి, మంచి మైల్డ్ ఫ్లేవర్స్లో మన పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. ఇలా వేపుకున్న తర్వాత మనం ఉడికిచ్చిన రైస్ ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నానండి. మీరు ఈ పేస్ట్కి తగినట్టు మీరు కూడా రైస్ తీసుకుని కలిపేసుకోండి. ఫైనల్గా ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. నేను సాల్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ కావాలంటే టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. నాకు తెలిసి 1/2 టీ స్పూన్ చాలా సరిపోతుంది. ఇప్పుడు ఈ సాల్ట్ పుదీనా పేస్ట్ మొత్తం మన రైస్లోకి కలిసేలాగా కలుపుకోవాలి. మన పర్ఫెక్ట్ పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. సూపర్ ఇమ్మీగా ఉంటుంది, చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టం. ఎవరైనా గెస్ట్లు వస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ చూసేద్దామా మరి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇక్కడ నేను పొటాటోస్తో ఒక రైస్ చేస్తున్నాను. పొటాటో రైస్ అనుకోండి, ఇది చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఇనుప పెనమే తీసుకుంటున్నాను. ఇదైతేనే చాలా బాగుంటుంది నాన్ స్టిక్ కంటే. సో ఒక ఇనుప పెనం తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ వచ్చేసి 1/2 టీ స్పూన్. 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి ఈ రెండు వేడవనిద్దాం. నెక్స్ట్ పొటాటో రైస్ కోసం మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి నేను 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక చిన్న ముక్క చెక్క, 1 లవంగం, 1 యాలుక తీసుకున్నాను. నెక్స్ట్ 1 బిర్యానీ ఆకు కూడా తుంచి దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకున్నాక ముందే కావాలంటే 1 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి, నేను మర్చిపోయాను. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను, కావాలంటే మీరు ముందే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1-2 ఎండుమిర్చిలు ఇలా తుంచి వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి 3 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసుకుని మొత్తం ఉల్లిపాయలు, మసాలా దినుసులు అన్నీ ఆయిల్లో బాగా మగ్గేలాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు మరీ ఎర్రగవలసిన అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా మైల్డ్ ఫ్లేవర్, ఎక్కువ యాడ్ చేయకూడదు. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో చక్కగా వేపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయిన తర్వాత మనం ఇందులోకి 2 సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కూడా మన మసాలాలు ఆయిల్లో బాగా మగ్గేలాగా కలిపేసుకుందాం. ఈ పొటాటోస్ కొంచెం త్వరగా మగ్గటానికి మనం ముందే కొంచెం పసుపు, సాల్ట్, మన టేస్ట్ తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇవి 2 యాడ్ చేసుకుని కలిపేసుకుంటే మన పొటాటోస్ తొందరగా కుక్ అవుతాయి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెడితే చాలండి, పొటాటో బాగా మగ్గిపోతుంది. 3-4 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి పొటాటో కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇక్కడ 1 పీస్ తీసుకుని చెక్ చేస్తున్నాను. చూడండి, మన పొటాటో కుక్ అయిందంటారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఓకేనా, మన పొటాటో 3-4 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కొంచెం కారం, కారం మన ఫేస్ తగినట్టు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా కారం యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నామండి. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మన పొటాటోస్కి పట్టేలాగా కలిపేసుకుందాం. ఈ టైంలో ఫ్లేమ్ లోలో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే కారం మాడిపోతుంది. సో ఫ్లేమ్ లోలో పెట్టుకుని 1-2 మినిట్స్ దాకా దీన్ని కలుపుకుందాం. 1-2 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి మనం ఉడికిచ్చిన రైస్ని యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ 1.5 కప్ దాకా రైస్ వాడుతున్నాను. మీరు మీ టేస్ట్ తగినట్టు, కొంచెం చప్పగా కావాలంటే కొంచెం రైస్ ఎక్కువ కలుపుకోండి, కొంచెం స్పైసీ కావాలంటే రైస్ తక్కువ కలుపుకోండి. ఇప్పుడు ఈ పొటాటో మసాలా అంతా మన రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి. కుదిరితే కర్రతోనే కలుపుకోండి, లేదంటే చేత్తో కలుపుకున్నా పర్లేదు, కానీ కొంచెం వేడి ఉంటుంది, జాగ్రత్త. చూసారా, మన పొటాటో రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక్కడ మనం 3 రైస్ వెరైటీస్ చూసాం కదా. మీకు ఏది ఫేవరెటో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మా అబ్బాయికి అయితే జీరా రైస్ ఇష్టం, నాకైతే పొటాటో రైస్ ఇష్టం, మా చిన్న అబ్బాయికి అయితే పుదీనా రైస్ ఇష్టం. మీకు ఏ రైస్ ఐటెం నచ్చిందో మాకు కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ HMK ఫ్యామిలీ వ్లాగ్స్.